మొన్నటి వరకు దూకుడుగా వ్యవహరించిన డ్రాగన్ ఇప్పుడు సైలెంట్ అయిపోతుంది భారత్తో సరిహద్దుల్లో చొరబాటుకు పాల్పడ్డ కమ్యూనిస్టు దేశం ఇప్పుడు అడుగు ముందుకు వెయ్యాలంటే వణికిపోతుంది దక్షిణ చైనా సముద్రంలో చిన్న దేశాలను వణికించిన చైనా ఇప్పుడు హద్దు దాటాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది ప్రపంచాన్ని శాసించాలి అనుకునే డ్రాగన్ ఇప్పుడు భయపడుతుంది ఇండియా అమెరికా చేసిన పనికి బయటికి రావాలంటేనే గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి మరింతకీ భారత్ అమెరికా ఏం చేశాయి చైనా ఎందుకు భయపడుతుంది ఇప్పుడిదే ఆద్యంతం ఆసక్తికరంగా మారింది ఓవైపు సరిహద్దుల్లో తో యుద్ధానికి సిద్ధమైన డ్రాగన్ ఇక దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం ఫిలిపీన్స్ తైవాన్ జపాన్కి ఇప్పటికీ మీద కునుకు లేకుండా చేస్తుంది దాదాపు పది దేశాలు చైనాచే బాధింపబడుతున్నాయి వాటన్నింటికీ రక్షణగా భారత్ అమెరికా ముందుకు కదిలాయి నేవీలో భారీ విన్యాసాలు చేపట్టాయి ఈ దెబ్బతో ఇప్పుడు చైనాకి గుండెల్లో గుబులు పట్టుకుందని నిపుణులు అంటున్నారు ఈ సోమవారం ఇండియా యుఎస్ కలిసి హిందూ మహాసముద్రంలో అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో నావికాదళ విన్యాసాలు చేపట్టాయి ఇందులో అమెరికా విమాన వాహక నౌక యుఎస్ఎస్ నిమ్జ్తో పాటు దాని అనుబంధ గైడెడ్ క్షిపణి క్రూయిజ్ యుఎస్ఎస్ ప్రిన్స్టాన్ క్షిపణి డిస్ట్రాయ్లు యుఎస్ఎస్ స్ట్రేట్ యుఎస్ఎస్ రోల్స్ జాన్స్ వంటి ఉత్తర అమెరికా నావీ నౌకలు పాల్గొన్నాయి ఇక భారత్ నుంచి యుద్ధ నౌకలైన శ్రాన అయిన షహ్యాద్రి అయిన శివాలిక్ విన్యాసాలు చేపట్టాయి ఆర్మీ సోర్స్ ప్రకారం భారత్ నుంచి పది జాగ్వర్స్ జడ్లీ యాంటీషిప్ హాఫ్ఫున్ మిసైల్స్ పాల్గొన్నాయి దాదాపు పన్నెండు కిలోమీటర్ల వరకు ఈ విన్యాసాలు చేపట్టాయి ఇవన్నీ కలిసి అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో మలక్కా జలసంధి గుండా విన్యాసాలు చేపట్టాయి దీని ద్వారా డ్రాగన్ కి గట్టి వార్నింగ్ సంకేతాలు కూడా పంపాయి దీనిపై ఇండియన్ నావీ స్పందిస్తూ అప్పుడప్పుడు ఇతర దేశాల నావికేదళతో కలిసి విన్యాసాలు చేస్తుంటామని ఇది అలాంటిదని చెప్పారు ఇంతకుముందు కూడా ఫ్రాన్స్ జపాన్ నావికేదళతో కలిసి ఇండియన్ నావీ ఇలాంటి విన్యాసాలు చేసింది ఇది వాణిజ్య మార్గం కూడా కాబట్టి హిందూ మహాసముద్రంలో ఈ ప్రాంతం చాలా ముఖ్యమైనదని వ్యూహాత్మక అంశాల నిపుణులు చెబుతున్నారు అమెరికా లాంటి బలమైన దేశాలు దక్షిణ చైనా సముద్రంలో తమ యుద్ధ నౌకలను మోహరించడానికి ఇదే మార్గంలో వెళ్తాయి అలాంటి పరిస్థితుల్లో అండమాన్ నికోబార్ దీవులు వారికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమన్నారు అమెరికా నావికేదళం ఏడో ఫ్లీట్ ఒక ప్రకటన జారీ చేసింది గగనతలం భద్రతతో పాటు శిక్షణ మెరుగుపరుచుకోవడానికి కూడా ఈ సంయుక్త విన్యాసాలు దోహదపడతాయి దీనివల్ల రెండు దేశాల సైనిక సామర్థ్యం మెరుగవుతుంది సముద్ర మార్గంలో ఎదురయ్యే ప్రమాదాలు సముద్రపు దొంగలు తీవ్రవాదంపై పొరుకు ఇది తోడ్పడుతుందని అడ్మిరల్ జిమ్ కిర్క్ చెప్పారు భారత ఆర్మీ వర్గాలు చెబుతూ భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక అంశాల్లో సానిహత్యం పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు భారత్ అమెరికాతో ఎన్నో వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంది జలాంతర్గాములు ఎదుర్కొనే టెక్నాలజీని కూడా తీసుకుంటుందన్నారు హిందూ మహాసముద్రం ప్రతి దేశానికి చాలా కీలకం ముఖ్యంగా చైనా ఆధిపత్యం చలాయించాలని చూస్తున్న దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా మిగతా బలమైన దేశాల యుద్ధనౌకలు చేరుకోవాలంటే హిందూ మహాసముద్రం మీదుగా వెళ్లాలి చైనా కూడా దక్షిణ చైనా సముద్రంపై తమ ఆధిపత్యం పెంచుకుంటుంది కొన్ని రోజుల క్రితమే భారత నావికాదళం ఇండోనేషియా సమీపంలో చైనా యుద్ధనౌకలకు సవాల్ విసిరింది తర్వాత వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది ప్రస్తుతం భారత్ ఏ పక్షాన నిలవడం లేదని తన అలీన విధానాన్ని కొనసాగిస్తుందని వ్యూహాత్మక అంశాల నిపుణులు చెబుతున్నారు అమెరికా విమాన వాహక నౌక యుఎస్ఎస్ నిమ్జ్ అమెరికాకు చెందిన అతిపెద్ద యుద్ధనౌక కావడం విశేషం ఈ యుద్ధనౌకను సూపర్ కెరియర్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక యుద్ధనౌక అణుశక్తితో పాటు నడిచే ఈ యుద్ధనౌకను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అమెరికా నావికాదళం కమిషన్ చేసింది రెండో ప్రపంచ యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించిన అమెరికా నావికాదళం మూడో ఫ్లీట్ అడ్మిరల్ కమాండర్ చెస్టర్ నిమ్జ్ పేరును ఈ యుద్ధనౌకకు పెట్టారు మొదట్లో నిమ్జు నోఫాల్క్ నేవల్ స్టేషన్ లో నిలిచి ఉండేది ఇప్పుడు అది అధికారికంగా కిక్సాక్ నేవీ బేస్ లో ఉంటుంది సముద్రంలో ఇంతగా మోహరించి డ్రాగన్ కి చొక్కలు చూపించగా భారత హిమాలయాల్లోనూ చైనాకి చెమటలు పట్టించే ప్లాన్తో దూసుకుపోతుంది అక్కడ భారీగా యుద్ధ విమానాలు ఫైటర్ జెట్స్ మిలిటరీ దళాలను ఎంఐజీ ట్వంటీ నైన్ ఫైటర్స్ సుఖై థర్టీ వంటి జెట్స్ని ధ్రువ హెలికాప్టర్లని క్షిపణులను మోహరించింది ఈ దెబ్బతో అటు సరిహద్దుల్లో ఇటు సముద్రంలో భారత్ చైనాని ఊపిరాడకుండా చేస్తుంది అంతేకాదు సముద్రం గుండా వస్తే దానిలోనే ముంచేస్తామని సరిహద్దుల్లో వస్తే హిమాలయాల్లో తొక్కేస్తామని వార్నింగ్ ఇచ్చింది దీంతో డ్రాగన్కి చెమటలు పడుతున్నాయి భారత్ అమెరికా కలిసి వార్నింగ్ ఇవ్వడంతో చైనా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి